జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవచ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశ నాగ జయ 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 జయ. ఈ వీడియోలో ముందుగా మీరు తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఈ మకర రాశి కలిగిన వారికి ఈ జూలై మాసమైనటువంటి 7వ నెలలో చివరి 16 నుండి 31వ తేదీ కాలం మధ్య వరకు ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలలో ఈ తిథుల మధ్య కాలాలలో ఈ రాశి కలిగిన వారి యొక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్థితిగతి యొక్క ప్రభావాలు, ఈ తిథులలో ఈ రాశి కలిగిన వారికి చూపించేటటువంటి స్థితిగతులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము. 16వ తారీఖు ఆదివారము చతుర్దశితో మొదలుకొని 31వ తారీఖు సోమవారము చతుర్దశితో ముగిసేటటువంటి ఈ తిథుల మధ్య కాలంలో ఈ రాశి కలిగినటువంటి వారికి మాత్రం ముఖ్యంగా ఎక్కువగా చిన్నపిల్లలలో కష్టపడి చదివినటువంటి చదువు బ్రెయిన్కి ఎక్కబోటము, ఎంత చదివినా కానీ వారికి ఇందులో సరైన అనుకూలత లేకపోవటము, పిల్లల చదువుల వలన ఇంట్లో పెద్దవారు తల్లిదండ్రులు సఫర్ అయ్యేటటువంటి పరిస్థితులు జరగటం జరుగుతుంది. అలాగే పిల్లల చదువుల గురించి కూడా తల్లిదండ్రులు కాస్త ఎక్కువగా బాధపడేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఈ రాశి కలిగిన వారి యొక్క పరిస్థితులు కానీ ఈ 15 దినముల మధ్య కాలంలో ఉండేటటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా అతిగమించిన ఖర్చులు అవటము, తమ చేయాలనుకున్నటువంటి రూపాయికి ఖర్చు అది కాస్త 5 రూపాయలకి పోవటము, ఎందులకు మనం ఖర్చు పెట్టామా, ఖర్చు పెట్టినటువంటి రూపాయి మనం ఎంతవరకు ఉపయోగపడిందనేది కూడా తెలియకపోవటం, అవ్వాల్సినటువంటి రూపాయి అవ్వాల్సిన కాడ ఖర్చు 4 రూపాయలు అవ్వటము, 4 రూపాయలు అయ్యే చోట 10 రూపాయలు అయ్యే ఖర్చు అవ్వటం జరుగుతుంది. ఎక్కువగా వ్యర్థా ఖర్చులు ఈ సమయకాలంలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో వ్యర్థా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. కుటుంబ బాధ్యతలు, కుటుంబంలో కొంతమంది చేసేటటువంటి తప్పులకో అప్పులకో ఈ రాశి కలిగిన వారు బాధ్యత తీసుకోవాల్సింది ఉంటుంది, ఆ భారాన్ని మేదేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. చేసేటటువంటి వృత్తుల్లో, తమ చేసేటటువంటి బతుకు తెరువులో ఏ ఒక్కరూ ఇంతకుముందు సహాయం చేస్తాననేటువంటి వారు మాటతో అనేవారు తప్ప చేసేటటువంటి పరిస్థితి ఈ సమయంలో కనబడే అవకాశం కూడా చాలా తక్కువ. అలాగే అవసరమైనంత వరకు కూడా ఎక్కువగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది, అనవసరమైనటువంటి విషయాలని వదిలిపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి తొందరపాటుకి ముందుకు పోతే సమస్యలు అధికంగా ఎదురయ్యే అవకాశాలు కూడా ఈ రాశి కలిగిన వారు ఉన్నాయి. ఇక కుటుంబ పరిస్థితులు పరిశీలించినట్టయితే భార్య బిడ్డల మధ్య కానీ ఇంట్లో అన్నాదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్నాతమ్ములతో పాటు అమ్మా నాన్నలు ఈ రకంగా ఫ్యామిలీ మెంబర్స్లో మాత్రం ఒంటరితనంగా ఉండటము, ఒకరికి మధ్య ఒకరికి దూరం అవటము, ఒక ఫ్యామిలీ మెంబర్సే ఒక దుక్కున కలిసి లేకపోయేటటువంటి పరిస్థితులు జరగటం కూడా జరుగుతాయి. తర్వాత కుటుంబంలోనూ కొన్ని పరిస్థితుల వలన ఎక్కువ ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. బంధుమిత్రుల మధ్య చులకనగా మనల్ని చూడటము, మనకైనటువంటి వారు మన గురించి నలుగురికి 4 విధాలుగా మన పరిస్థితుల గురించి చెడుగా చెప్పటము, గృహాల మార్పిడి కానీ ఏదైనా నూతన గృహాలు కొందామనుకున్నా బదిలీల కోసం వేరే దేశానికో వేరే ప్రాంతానికో వేరే రాష్ట్రానికో ఉద్యోగాలు వెళ్ళాలనుకున్నా అవి కాస్త పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కష్టపడినటువంటి ఫలితం కూడా చేతికి అందినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు ఈ సమయకాలంలో అందకపోవచ్చు. కాబట్టి ఇంట్లో పిల్లల పరంగానో భార్యాభర్తల పరంగానో కుటుంబ పరిస్థితుల పరంగానో అంటే మనకున్న ఇన్ని సమస్యలు కూడా బలంగా మనల్ని ఇబ్బంది పెడతాయని కాదు, కొంత చాకచక్యంతో తెలివితో వాటిని మనం తప్పించుకుంటూ వెళ్తే మాత్రం కొన్నిటిని వదిలేయటము,
కొన్నిటి పట్టుకోవడం ఎలాగైతే ముఖ్యమో, కొన్ని సమస్యల్ని మనం తెలివిగా పోరాడటము, కొన్ని సమస్యలకి మనం కాస్త తల వంచడం కూడా, సమస్య ఉందని ఎప్పుడైతే మనకు తెలుసో ఆ టైంలో మనం అగ్రెసివ్గా మాట్లాడకుండా ఉండాలి, సమస్యని తెచ్చుకోకుండా ఉండాలి. అప్పుడే మన కాళ్ళ కింద నుంచి పోయేటువంటి సమస్య కూడా మన తలకు తగలక తగలకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రాశి అయినటువంటి వారిలో మాత్రం ముఖ్యంగా మనం కట్టాల్సినటువంటి రూపాయి, మనకి ఇవ్వాల్సినటువంటి రూపాయి కాస్త ఏ విధంగా ఆలోచించినప్పటికీ కొంచెం గడ్డుకాలంగా ఉంటుంది. కాబట్టి ఆయా వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రభుత్వ పనులు లేనటువంటి కాంట్రాక్టర్లు కానీ, కాంట్రాక్ట్ పనులు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలు కానీ, కొన్ని స్థిరపడేటటువంటి ఉద్యోగాలు రావాల్సిన విధంగా పెండింగ్లు ఆగిపోయినటువంటివి, ఈ పనులు మాత్రం కాస్త అనుకూలంగానే మారతాయి. కాబట్టి జనదృష్టి, నరదృష్టి ప్రయత్నము, అలాగే తమ కుటుంబీకుల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా వేరే కోణంగా ఉండటం వలన కాస్త మనశ్శాంతి లేని పరిస్థితులకు లోనవుతారు. కాబట్టి ఎక్కువగా మీ కులదైవాన్ని నమస్కరించండి, అలాగే తీర్థయాత్రలు చేయండి, నల్ల వస్త్రాలు దానం చేయండి, నల్ల నువ్వులు దానం చేయండి. సంధ్యావేళలో మంగళవారం, సోమవారం, తిథుల కాలంలో మాత్రం తప్పకుండా సంధ్యావేళలో మాత్రం దైవారాధన, దైవ దర్శనాలు చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు.